పెడతా ఉండాలి, పెడతా పెడతా రండి రండి. ఇదిగో శ్రీకాంత్ గారు ఇక్కడ ఆదేశాలు అనుసరిస్తూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చాలా మంది బిలో పవర్టీ లెవెల్ లో మన ఇండియాలో చాలా మంది ఉన్నారు. అలాగే ఎవరి ప్రాంతంలో వాళ్ళు ఎవరు తోచిన విధంగా వాళ్ళు వాళ్ళకి సహాయం చేసుకుంటూ వెళ్తున్నారు. మా వంతుగా మాకు ఆల్రెడీ ఫిలిం ఇండస్ట్రీలో దగ్గర దగ్గర 20,000 మందికి చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఈరోజు అందరికీ గ్రాసరీస్ పంచడం జరిగింది. అది కాకుండా సపరేట్గా ఎవరు ఇండివిజువల్ వాళ్ళకి తగ్గట్టుగా మీకు అన్నదానాలు చేయడం కానీ గ్రాసరీస్ పంచడం కానీ చేస్తూనే ఉన్నారు. దానికి ఫుల్ సపోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మాకు రావడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే చౌహాన్ గారు ఈరోజు ఈ ప్లేస్లో చాలా నీడీ పీపుల్ ఉన్నారు, భోజనం చాలా ప్రాబ్లంగా ఉంది అని మాకు చెప్పడం, మేము దానికి ముందుకు రావడం కూడా జరిగింది. సో వాళ్ళ సపోర్ట్ లేకుండా మేము అంటూ సంపాదన చేయం, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ తీసుకుని మేము చేయడం జరుగుతుంది. నేను ఎందుకంటే మన చిత్రపురి కాలనీ వెళ్ళినప్పుడు కొంతమంది చేసినప్పుడు అప్పుడు చూశాను నేను నిజంగా ఎంతమంది పేదవాళ్ళు, వాళ్ళకి నిజంగా డైలీ వేజెస్ వర్కర్స్, వాళ్ళు ఆ రోజు పనిచేస్తే కానీ వాళ్ళకి ఫుడ్ ఉండదు. అటువంటి పీపుల్ ఎంతోమంది ఉన్నారు. మాకు తోచిన విధంగా మేము కూడా అప్పుడప్పుడు ఆ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. దీనికి తప్పితే మేము ఎక్కడికి బయటికి వెళ్తాం, కానీ ఎవరో రాకపోతే బాగోదనే ఉద్దేశంతో వీళ్ళ సపోర్ట్ తీసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తీసుకుని వాళ్ళ పర్మిషన్ తీసుకుని మేము ఇక్కడికి వచ్చి ఈ పీపుల్కి మేము భోజనాలు అన్ని పెట్టడం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. గవర్నమెంట్ ఆదేశాలను మాత్రం తప్పనిసరిగా పాటించండి. దీన్ని డెఫినెట్గా మనం జయించగలం కరోనా. సో అందరూ కూడా ఎవరికి తోచిన సాయం పేదవాళ్ళకి చేస్తే బాగుంటుంది. మేము రిక్వెస్ట్ చేసిన దాని మీద వారు వచ్చారు, వచ్చి ఇక్కడ చాలా మంది నీడీ పీపుల్ ఉన్నారని చెప్పి చేసాము. సో ఇట్స్ అ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అండ్ పీపుల్ ఆర్ రియలీ బెనిఫిటెడ్ సో ఇదేంటంటే ఇట్ షుడ్ బి ఇన్స్పిరేషన్ టు అదర్స్ టు డూ సిమిలర్ సర్వీస్. సో ఐ థ్యాంక్ శ్రీకాంత్ గారు ఫర్ కమింగ్ ఫార్వర్డ్ టు హెల్ప్ ద నీడీ పీపుల్ అండ్ సర్వింగ్ 500 మీల్స్ టు ద పీపుల్ హియర్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.